సాహితీ మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. కథా సాహిత్యంలో భాగంగా ఇప్పుడు మీరు వినబోతున్న కథ శ్రీ ఎన్కే నాగేశ్వరరావు గారు రచించిన ప్రాప్తమున్న తీరానికి. కథ పఠనం కొత్తపల్లి ఉదయబాబు. విందామా మరి కథ ప్రాప్తమున్న తీరానికి. రచన శ్రీ ఎన్కే నాగేశ్వరరావు గారు. ఏం చెప్పమంటారు రోజుని గారు, ఇల్లంతా ఒకటే ముసలి వాసన, ఆ వాసనని భరించలేక చచ్చిపోతున్నామంటే నమ్మండి. మా ఎదుటి పోర్షన్కి చెందిన సుగుణి గారు కాబోసు మా ఆవిడతో పిజ్జా పార్టీ కోసం వచ్చినట్టుంది. వాళ్ళ మాటలు హాల్కి చేర్చి ఉన్న రీడింగ్ రూమ్లో కూర్చున్న నాకు స్పష్టంగా వినిపిస్తున్నాయి. నేను నివసిస్తున్న ఊరు గ్రామానికి ఎక్కువ, పట్టణానికి తక్కువ. మేజర్ పంచాయతీ గ్రామం, అందుచేత మా గ్రామాన్ని పంచాయతీకి ఎక్కువ, మున్సిపాలిటీకి తక్కువ అంటూ ఉంటారు. రేపో మాపో మున్సిపాలిటీ అయి కూర్చునే అవకాశం హెచ్చుగా ఉన్న మా ఊరు అపార్ట్మెంట్ల కల్చర్కు తెర లేపింది. ఈ సంగతి ఆ నోట ఈ నోట విన్న మా ఆవిడ నా చెవిలో ఇల్లు కట్టు కూర్చుంది. వేమన్న చెప్పిన ఇంటిలోని పోరును నిజం చేస్తూ ప్రొద్దుట మధ్యాహ్నం సాయంత్రం రాత్రి ఒకటే గోళ పోరును. దాంతో నేను ఓ ఇంటివాడిని అయిపోయాను. పేరు గొప్ప బ్యాంకు వారు దయతో నా జీతంలో పాతికో వంతుని అక్షరాల పాతికేళ్ల పాటు నెల నెల వాయిదాని, వాయిదా వేయకుండా కట్టే ఒప్పందాన్ని ముందుగా చేసినందున అందుమీదట బోలెడన్ని పేపర్ల మీద సంతకాన్ని సొంత చేతులతో చేసినందున పనయింది. నేను కొని దిగిన అపార్ట్మెంట్లో 6 ఫ్లోర్లలో మాది 3వ ఫ్లోరు. అన్ని ఫ్లోర్లలోనూ 6 AC ఫ్లాట్లు. ఎదురు బొదురుగా 3 AC చొప్పున నేను కొన్న 3వ ఫ్లోర్లో ఎదుటి ఫ్లాటే సుగుణి గారిది. రవీంద్ర గారి భార్యగా కాకుండా సోలుగా సుగుణి గారిగానే ఆమె పాపులర్. అందుచేత బ్యాంక్ ఆఫీసర్గా నాకంటే 3 రెట్లకు పైగా జీతాన్ని ఆర్జించే అతగాడిని సుగుణి గారి మొగుడుగానే తలపోస్తారు తప్ప స్వతంత్రంగా గుర్తించే వారే లేరు. బహుశా అది సుగుణి గారి పవర్ అయ్యుండొచ్చు. సాయంత్రం సుగుణి గారు మా ఆవిడతో మాట్లాడిన మాటల్లోని సారాంశంలోని క్లారిటీ, రాత్రి ఇల్లు సర్ది మా హోమ్ మినిస్టర్ నిద్రకు ఉపక్రమించేందుకు వచ్చేంత దాకా దొరకలేదు. 10 దాటిందంటే నిద్రకు ఆగలేనని నాతో అందామే. దేవుడి లాంటి మామగారిని పట్టుకుని ఎంత దారుణంగా మాట్లాడుతోందో చూసారా, ఉపోద్ఘాతంగా మొదలుపెట్టింది. నేను విన్నాను, ముసలి వాసంతో చచ్చిపోతున్నానని అందామే కదూ. మరే దీర్ఘం తీసింది నా ఇల్లాలు. నిద్రను వాయిదా వేసి వినడానికి సిద్ధమయ్యాను. పాపం ఆయన రిటైర్ అయ్యాక వచ్చిన డబ్బులతోనే ఇక్కడ ప్లాట్ కొన్నారు. మనలాగే బ్యాంకులో లోన్కి వెళ్లాల్సిన దౌర్భాగ్యం లేకుండా చేసుకున్నారు. జీవితాంతం బ్యాంకుకి వాయిదాలు కట్టాల్సిన పరిస్థితి లేకుండా స్వంతింటిని అప్పనంగా సమకూర్చి పెట్టిన ఆ మనిషిని పట్టుకుని ముసలి వాసన కొడుతున్నాడు, భరించలేకపోతున్నాం అంటుందా సుగుణమ్మ గారు. కలికాలం బుగ్గలు నొక్కుంటూ పెద్ద నిట్టూర్పు విడిచింది మా ఆవిడ. రాత్రంతా చాలాసేపు సుగుణి గారి ప్రవర్తన గురించి, ఆమె యొక్క భర్తగారైన రవీంద్ర గురించి, ఆయన చేతకానితనం గురించి తను చాలాసేపు శనుగుడు శనుగుడుతూ ఉంటే అదే జోలపాటుగా తోచి నాకు గాఢంగా నిద్ర పట్టేసింది. ప్రైవేట్ స్కూల్లో పంతులు ఉద్యోగం నాది. బిఏ తర్వాత బిఈడి, ఎంఏ తర్వాత ఎంఈడీలు చేసేసిన తర్వాత వెనక్కి తిరిగి చూసుకునేటప్పటికీ ప్రభుత్వ ఉద్యోగానికి సరిపడే వయోపరిమితి కాస్త పలచబడిపోయింది. పేరు గొప్ప కార్పొరేట్ స్కూల్లో విధిలేక చేరి వాళ్ళిచ్చే అరాకొరా జీతం రాళ్లతో జీవితాన్ని లాక్కొస్తున్నాను. 15 ఏళ్ల సర్వీసును సక్రమంగా లాక్కొస్తే 25,000 జీతగాడిని అయ్యాను. బ్యాంక్ వారి పుణ్యాన అపార్ట్మెంట్లో స్వంత ఫ్లాట్ంటి వాడిని అయ్యాను. మాకంటే ముందే మా ఇంద్రింట్లోకి సుగుణి గారు, ఆమె భర్త రవీంద్ర వచ్చారు. వాళ్ళ వెంటే సుగుణి గారి మామగారైన ఆ పెద్ద ఆయన. ఆ పెద్ద ఆయన వయసు మరీ 70 80 కాదు. ఆయన రిటైర్ అయ్యి 2 ఏళ్ళు కూడా కాలేదుట. జీవితంలో చదవడానికి ఎదగడానికి స్థిరపడడానికే కష్టాలు ఎన్నో పడ్డం వల్లనేమో శారీరకంగా మానసికంగా బాగా వడిలిపోయి ఉన్న వయసు కంటే ఎక్కువ వయసు ఉన్నవానిలాగా కనిపిస్తాడు ఆయన. ఆయన పనిచేసిన ప్రైవేట్ సంస్థ వారు రిటైర్మెంట్ బెనిఫిట్గా ఇచ్చిన మొత్తాన్ని మొత్తంగా కొడుకు చేతిలోనే పెట్టాడు. పెన్షన్ సౌకర్యం లేని ఉద్యోగం వల్ల కోడలి పెట్టుపోతల్లోనే బతుకుతున్నాడు. కొడుకు 10 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు నయం కాని రోగంతో భార్య గతిస్తే మళ్ళీ పెళ్లి చేసుకోవాలనే తలంపుని పెట్టుకోకుండా కొడుకుని కంటి రెప్పలా చూసుకుని చదివించి బ్యాంకు ఉద్యోగిగా చేసి మురిసిపోయాడు. అతని పేరు రాఘవరావు. 25 ఏళ్ల
కాలంగా తీపి రోగం శరీరాన్ని అంటుపెట్టుకునే ఉంది. ఈ మధ్యకాలంలో అది కాస్త కాళ్ళని కేళ్ళని లొంక తీసుకున్నందువల్లేమో పాపం మనిషి కూర్చుంటే లేవలేడు. అతి కష్టం మీద కూర్చున్నా లేచిన తర్వాత పట్టుమని 10 నిమిషాలైనా నిల్చోలేడు. అదీ పరిస్థితి. జీవసత్వాలు విడిగిపోయి వడిలిపోయిన కూరగాయ చందంగా మారిపోయిన ఆయన నుంచి ముసలవాసన కాక ఏం వస్తుంది? నాకు 4 ఏళ్ల వయసప్పుడు ప్రమాదంలో నాన్నగారు కాలం చేశారట. ఊహ వచ్చిన తర్వాత ఆయన రూపాన్ని గోడకు ఉన్న ఫోటోలోనే చూశాను. అమ్మే నాకు అమ్మ నాన్న రెండు అయ్యింది. అన్నయ్యని నన్ను తన రెండు కళ్ళలాగా చూసుకుంది అమ్మ. మేమిద్దరం ఓ ఇంటి వాళ్ళలా అవ్వడం చూశాకనే తృప్తిగా తనువు చాలించింది. అన్నయ్య నేను ఏదో కూడబలుక్కున్నట్టే ముందు మగపిల్లాళ్ళని తర్వాత ఆడపిల్లలని కన్నాం. ఇద్దరం ఒకే మాటగా మా పిల్లలకు నాన్న పేరు అమ్మ పేరు వచ్చేలా పెట్టుకుని వాళ్ళ రుణాన్ని ఆ విధంగా తీర్చుకున్నాము అనుకున్నాం. అన్నయ్య వదిన వాళ్ళ తాలూకు ఉద్యోగాల రీత్యా దూరంగా ఉన్నా అవసరమైనప్పుడల్లా రాకపోకలు జరుగుతున్నాయి. పిల్లలు వారి వయసుకు తగ్గ తరగతుల్లో గురుకుల పాఠశాలలో చదువుతున్నారు. నేను తొలిసారిగా మా అపార్ట్మెంట్లో గృహప్రవేశం నాడు ఎదురు ప్లాట్లో ఉన్న రాఘవరావు గారిని చూశాను. ఎవరి అమ్మగారినైనా అమ్మ అనే పిలుస్తారు ఎవరైనా. అది ఎదుటివారి తండ్రిని నాన్నగారు అని మాత్రం పిలవలేం. అది సహజం. బాబాయ్ గారనో అంకుల్ గారనో పిలవడానికి ఇష్టపడతాం. కానీ నేను రాఘవరావు గారిని చూసినంతనే నాన్నగారు అనే అన్నాను. నా పిలుపు విన్నంతనే ఆయన కరిగి నీరైపోయిన సంగతిని ఆ కళ్ళలో స్పష్టంగా చూశాను నా కళ్ళతో. అప్పటి నుంచి మా ఇంటికి ఆ ఇంటికి అనుబంధం ఏర్పడిపోయింది. ఆ అనుబంధం వల్లనే ఏమో ఆయన గురించి కోడలు లేఖిగా మాట్లాడడం మమ్మల్ని అమితంగా కలవరపెట్టింది. భార్య తానా అంటే తందానా అంటున్న రవీంద్ర తీరు మరింతగా బాధ పెడుతోంది. డ్యూటీకి బయలుదేరుతూ నేను ఇంట్లోంచి బయటికి రాగానే నా కోసమే ఎదురు చూస్తున్న రవీంద్ర పలకరింపుగా నవ్వాడు. నేను ప్రత్యుత్తరంగా నవ్వి ఆగాను. అతను ముందుకొచ్చి ఎప్పటి నుంచో ఎక్కడికైనా బయటికి తీసుకెళ్ళమని పోరుతోంది మా ఆవిడ. అనారోగ్యంగా ఉన్న మా నాన్నగారిని ఒంటరిగా వదిలేసి మేము ఎలా వెళ్ళగలం? ఈ మధ్య అనుకోని విధంగా మా బ్యాంక్ యాజమాన్యం వారు సింగపూర్ ట్రిప్ కోసం లక్కీ డిప్ తీస్తే ఆ 10 మంది కపుల్స్లో మేము ఉన్నాం. మీరు కాస్త సాయం చేసినట్లయితే వెళ్ళాలి అనుకుంటున్నాం. ప్లీజింగ్గా నవ్వుతూ చెప్పాడు. బయటకు నేను వెళ్తున్న సమయాన అలవాటుగా ఎదురొచ్చే మా ఆవిడ మాట్లాడుకుంటున్న మమ్మల్ని చూసి లోపలికి రండి కూర్చుని మాట్లాడుకోండి అంది. పర్వాలేదమ్మా, నేను విషయాన్ని మీ వారికి చెప్పాను. ఓ 1 వారం రోజులు మీరిద్దరూ మా నాన్నని కనిపెట్టుకు చూస్తే చాలు. అదేదో చాలా సింపుల్ అన్నట్టు అన్నాడు రవీంద్ర. నేను మా ఆవిడ వైపు చూశాను. మీ ఇష్టం అన్నట్టుగా కళ్ళతో భావవ్యక్తీకరణ చేసింది. ఎప్పుడు ప్రయాణం అడిగాను అంగీకారంగా రవీంద్రని. అతని కళ్ళు వెలుగుతున్న దీపాలయ్యాయి. ఎల్లుండేనండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్నాడు నా చేతుల్ని తన చేతుల్లోకి తీసుకుని ఊపేస్తూ. సరే, నాకు వేళవుతోంది, ఆలస్యం చేస్తే మా బస్సు దాటి వెళ్ళిపోతుంది అని చెప్పి నేను కదిలాను. ఆ దంపతులిద్దరూ మా దంపతుల భరోసా మేరకు వాళ్ళ బ్యాంకు బృందంతో సింగపూర్ ట్రిప్కి కులాసాగా విమానంలో ఎగిరిపోయిన మర్నాడే అనుకోని విధంగా రాఘవరావు గారికి సీరియస్ అయింది. ఆయన షుగరు బీపీ పేషెంటు. ఆ సంగతి తెలిసిన మా ఆవిడ అన్ని వేళకు అందేలాగే చేసింది. మొదటి రోజు బాగానే ఉన్న రాఘవరావు గారి ఆరోగ్యం కాస్త 2వ రోజు మధ్యాహ్నానికల్లా చిత్రంగా మారిపోయింది. ఉదయం నేను డ్యూటీకి వెళ్ళిన తర్వాత ఆయన నలతగా ఉండడం చూసిన మా ఆవిడ నాకు ఫోన్ చేసింది. పర్మిషన్ పెట్టి ఆగమేఘాల మీద ఇంటికి వచ్చేసాను. రాఘవరావు గారు బాగా నీరసంగా కనిపించారు. నాకు బాగా తెలిసిన ఆర్ఎంపీ డాక్టర్కి ఫోన్ చేశాను. క్షణాల్లో వచ్చిన ఆయన తన దగ్గర పరికరాలతో ఇన్స్టెంట్ షుగర్ టెస్ట్ చేసి పెదవి విరిచాడు. షుగర్ లెవెల్స్ బాగా పెరిగిపోయాయి, పెద్ద ఆసుపత్రికి కానీ ప్రైవేట్ ఆసుపత్రికి కానీ తీసుకెళ్తే మంచిది అని చెప్పి వెళ్ళిపోయాడు. మా ఇద్దరికి కాళ్ళు చేతులు స్వాధీనం తప్పినట్టయింది. వెంటనే రవీంద్ర గారికి ఫోన్ చేశాను. ఆయన సెల్ ఫోన్ నుంచి స్విచ్డ్ ఆఫ్ వచ్చింది. పదే పదే చేశాను, అదే ఆన్సర్ కంటిన్యూగా. దేవుడి మీద భారం వేసి ఆటోలో రాఘవరావు గారిని మాకు దగ్గరలో ఉన్న టౌన్లోని పెద్ద ఆసుపత్రికి తీసుకెళ్ళాం. డ్యూటీలో ఉన్న డాక్టరు కార్పొరేట్ హాస్పిటల్కి తీసుకెళ్ళాడని పేషెంట్ని చూసిన వెంటనే చెప్పేశాడు.
నాది ఎటు పాలిపోని పరిస్థితి. మా ఆవిడ పరిస్థితి ఇంకా దారుణం. పిచ్చుచూపులు చూస్తోంది. నా చేతిలో 2000 రూపాయలకి మించి లేదు. జేబులో ఏటీఎం కార్డు ఉంది కానీ అందులో మినిమంకి మించి బ్యాలెన్సే లేదు. నా ఆలోచనల్లో ఉండగా నా ఇల్లాలు తన మెడలోంచి నల్లపూసల చేయిని తీసి నా చేతిలో పెట్టింది. ఆమె చర్యతో కృంగిపోయినట్టయిన నా జవసత్వాల్లో ఒక్కసారిగా చైతన్యం వచ్చినట్టయింది. ఊర్లోని మారువాడి షాపులో దాన్ని కుదువు పెట్టి నగదు తీసుకున్నాను. కార్పొరేట్ ఆసుపత్రి వారు పేషెంట్ను గుమ్మంలోనే సాదరంగా స్వాగతించి క్షణాల్లో ఇంటెన్సివ్ కేర్లోకి తీసుకుపోయారు. రకరకాల పరీక్షలతో పేషెంట్ పరిస్థితిని గ్రహించిన డాక్టర్ 24 గంటలు గడిస్తే తప్ప తానేమీ చెప్పలేను అనేశాడు. ఐసీయూలో రాఘవరావు గారి పరిస్థితి కంటే మా దంపతుల పరిస్థితే దారుణం. ప్రతి 10 నిమిషాలకి విడవకుండా రవీంద్ర గారికి ఫోన్కి కాల్ చేస్తూనే ఉన్నాం. అది అదే ప్రకారం స్విచ్డ్ ఆఫ్ అంటూనే ఉంది. డాక్టర్ గారు చెప్పిన 24 గంటలు గంటల్లా కాక యుగాలుగా గడిచిన తర్వాత ఐసీయు బయట కళ్ళల్లో ఒత్తులేసుకున్న మాకు చావు వార్త చల్లగా చెప్పిపోయాడు అక్కడి బాయ్. ఒక్కసారిగా సునామీకి మళ్ళీ దుఃఖం ముంచెత్తడంతో ఏమండి అంటూ నన్ను అల్లుకుపోయింది మా ఆవిడ. నా పరిస్థితి ముసురు పట్టిన వేళ మేఘంలా ఉంది. ఏం చెయ్యాలి, ఎలా చేయాలి, ఇవే ప్రశ్నలు నా మదిలో వలయాకారంగా తిరుగాడుతూ ఉన్నాయి. రవీంద్ర పనిచేసే బ్యాంకు వారికి సంగతి చెప్పి వెంటనే తెలియచేయమన్నాను. వాళ్ళు కాసేపటికి సారీ చెబుతూ ఫోన్ చేశారు. బహుశా వాళ్ళకి రవీంద్ర ఫోన్ స్విచ్ ఆఫ్ చెప్పే ఉంటుంది. నా చిన్నతనంలోనే మా నాన్నగారు కాలం చేసి ఉండడం వల్ల ఆయన అంత్యక్రియలు ఎలా జరిగింది నాకు తెలియదు. పెద్ద కొడుకుగా మా అన్నయ్య ఉన్నందున ఆ అవకాశము నాకు రాదు. జన్మనిచ్చిన తండ్రి రుణం తీర్చుకోలేకపోయిన నాకు ఆ అవకాశం ఇలా లభించిందా ఏమో. సమాప్తం. ఇప్పటివరకు మీరు శ్రీ ఎన్కే నాగేశ్వరరావు గారు రచించిన ప్రాప్తమున్న తీరానికి కథ విన్నారు. ఈ కథ లైక్ చేయండి, షేర్ చేయండి. కథ మంచి కథ అయినప్పుడు దాన్ని 10 మందికి షేర్ చేస్తే కథ ప్రయోజనం సిద్ధిస్తుంది కదూ. ఆ విధంగా చేస్తారని ఆశిస్తూ మళ్ళీ మరొక మంచి కథతో మీ ముందుంటాను. అంతవరకు నమస్కారాలతో ఉదయబాబు.